హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఛానల్ జయం. ఇవాళ నేను ఉసిరికాయ ఊరగాయ మేము ఎలా పెడతామో మీకు చూపించడానికి వచ్చేసాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకొని వాటిని ఒక న్యూస్ పేపర్ మీద ఇలా పర్చేసుకున్నానమాట. సో అలా మొత్తం అన్నీ తడి మొత్తం అంతా పోయేదాకా డ్రై అవ్వాలన్నమాట. ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద పెట్టేసేయండి అలాగా, సో దట్ మనకి అవి మొత్తం డ్రై అయిపోతాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్తో 3/4 ఆయిల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. సో అవి వేసుకున్నాక ఇలా ఉసిరికాయలు కొన్ని కొన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ రావాలి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. సో ఇలా ఫ్రై చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇలా రావాలి, ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది, లైట్గా ఫ్రై చేసుకోవాలి అంతే. తర్వాత మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్తో మెజర్ చేస్తే 3/4 ఆయిల్ వేసుకొని కొద్దిసేపు హీట్ అయ్యాక దాంట్లో దంచి వేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 15 వెల్లుల్లి పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఆవాలు వేస్తున్నాను, తర్వాత జీలకర్ర వేసాను, కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెల్లుల్లి ఈ కలర్లో వేగితే సరిపోతుంది, అంటే ఆ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకొని మెంతుల్ని లైట్ గోల్డెన్ కలర్ లాగా వేయించుకున్నాను. సో ఆ వేయించుకున్న మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఆవాల పౌడర్ తీసుకున్నాను. ఆవాల పౌడర్ వచ్చేసి 3 మ్యాంగోస్ది తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మెంతుల పౌడర్ని మిక్సీలో గ్రైండ్ చేసేసాను. సో ఇక్కడ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ని, ఇలా నేను చూపిస్తున్నట్టు. తర్వాత ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ కారం తీసుకోవాలి, ఒక గ్లాస్ ఫుల్ పడుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ కారంని వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకోవాలి, ఒక గ్లాస్ కారం పడుతుంది. తర్వాత 1/2 గ్లాస్ సాల్ట్ పడుతుంది అన్నమాట. ఇది క్రిస్టల్ సాల్ట్, మేము దాన్ని మిక్సీలో ఒకసారి గ్రైండ్ బ్లెండ్ చేసుకొని ఆ సాల్ట్ని వేసుకుంటున్నాం ఇక్కడ. సో 3/4 ఆఫ్ క్రిస్టల్ సాల్ట్. తర్వాత ఆవాల పొడి ఒక 3 స్పూన్స్ దాకా తీసుకున్నాం ఇక్కడ. ఆవాలు ఒక 1 కేజీ ఉసిరికాయలకి 3 స్పూన్స్ ఆఫ్ ఆవాల పొడి పడుతుంది. తర్వాత నేను ఇక్కడ పసుపు తీసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక 1 స్పూన్, అప్రాక్సిమేట్లీ 1 స్పూన్, 1.5 కూడా వేసుకోవచ్చు, 1.5. సో తర్వాత నేను ఇక్కడ మెంతుల పౌడర్ తీసుకున్నాను. మెంతుల పౌడర్ కూడా ఒక 1.5 స్పూన్ లాగా తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆ మిక్స్ చేసిన దాంట్లో మనం పక్కన వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. సో ఆ కారం అదంతా ఉసిరికాయలకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఉసిరికాయలకి బాగా కారం ఉప్పు అన్నీ మనం వేసినవన్నీ కూడా బాగా ఈ ఉసిరికాయలన్నిటిలోకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా కలిపేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఉసిరికాయల్ని మనం ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అంటే వెల్లుల్లి అవన్నీ వేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కొంచెం చల్లార్చుకొని ఆయిల్లోకి ఈ కలుపుకున్న ఉసిరికాయల్ని మొత్తం కలిపేసుకోవాలి. సో ఆయిల్ మొత్తం చల్లారాలన్నమాట. సో చల్లారిన తర్వాతే ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా దాంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ కలిపేసి పక్కన పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే ఇలా ఆయిల్ మీకు పైకి వస్తుంది,
సో మీకు ఇప్పుడు ఈరోజు మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అంతే, నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు మీ పికిల్ ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. సో మీరు ట్రై చేసినప్పుడు నాకు కమెంట్ బాక్స్లో మీ రివ్యూ అనేది షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఉసిరికాయ ఊరగాయ మనకి నెయ్యి అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు ఈ కాంబినేషన్స్ని ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై బై.